హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, హరీష్ శంకర్ గారు డైరెక్షన్ లో రవితేజ గారు హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ మరి ప్రేక్షకుల ముందుకు రావడం మనం చూస్తున్నాం సార్. మరి అటు రవితేజ గారు ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్నారు, హరీష్ శంకర్ గారు కూడా ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి వీళ్ళిద్దరికీ ఈ మిస్టర్ బచ్చన్ అనే సినిమా హిట్ ఇచ్చింది అనుకోవచ్చా? ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? మీరు సినిమా చూస్తారు కాబట్టి మీ సినిమా పైన మీ రివ్యూ ఏంటి, మీ విశ్లేషణ, మీ ఏ రేటింగ్ ఇస్తారు సార్ సినిమా? సినిమా చూసి కొంత మేరకు అంటే ఒక 50% డిసప్పాయింట్ అయ్యాను. అది ఎందుకు అలాగా అంటే అలాగ అవ్వాల్సి వచ్చిందంటే, హరీష్ శంకర్ తాలూకు సినిమాలు చూస్తుంటే ఆయన హీరో బాడీ లాంగ్వేజు ఇటువంటి వీళ్ళ తాలూకు అభిమానుల తాలూకు ఆలోచన ఈ రెండింటినీ మిక్స్ చేస్తాడు. కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి కథ ఏమిటో ఆయన తెలుసుకోడు. కథ లేకుండా జిమ్మిక్స్ చేస్తే ఏమవుద్దంటే ఒక్కోసారి మంచి విజయం అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గబ్బర్ సింగ్, ఆ గబ్బర్ సింగ్లో వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎవరు ఈ వీళ్ళ తాలూకు ఫ్రెండ్స్ కూటమి అంటే నేరస్తులు కూటమి, వాళ్ళని మైత్రి అంటే మిత్రులుగా పెట్టుకొని వాళ్ళ చేత ఒక ఆట ఆడించాడు, థియేటర్ గగ్గోలు పెట్టేసింది. అట్లాంటివి ఎప్పుడో ఒకప్పుడు ఆ పక్కనే ఉన్న వాళ్ళ మీద ప్రేమ కూడా వీళ్ళ మీదకి సోకుతుంది, అప్పుడు సక్సెస్ అవుతుందన్నమాట. తర్వాత ఇండివిజువల్గా ఆయన ఆయనలో ఫోర్స్ ఉంది కానీ డెప్త్ లేదు. అదేంటండి ఫోర్స్ ఒకటి డెప్త్ ఒకటి అని అంటే డెప్త్ ఉండాలి. ఏదైనా ఒక విషయం తీసుకున్నప్పుడు దాని గురించి మూలాలకి వెళ్ళి రీసెర్చ్ చేసి సరే ఈయన మెటీరియల్ వాళ్ళని ఆకర్షిస్తుంది అనుకున్నప్పుడు సినిమా తీయవచ్చు. ఒకటి ఆ టైటిల్ కూడా మిస్టర్ బచ్చన్ అని పెట్టడం ఏంటండి, ఇది కేవలం హీరోకి భజన చేయడానికి తప్పితే అంటే ఆయనకి బచ్చన్ అంటే ఇష్టం. మన రవితేజని అమితాబ్ బచ్చన్ అంటారు, రవితేజ కూడా అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం. అది కథలో ఎందుకు పెట్టడం మీరు? నాకు ఆయన మన హరీష్ శంకర్ అంటే నాకు ఇష్టమైన ధైర్యంగా మాట్లాడతాడు, మాట్లాడదలుచుకున్న విషయాన్ని ఎక్కడ ప్రసారం చేయడు, ఇట్లాంటి విషయాల్లో డైనమిక్గా ఉంటాడు. మొన్న మనం చెప్పుకున్నాం ఈ సొమ్మగారి సారీ చెప్పిన దాని గురించి కానీ, ఈ జర్నలిస్టుల ప్రశ్నల గురించి కానీ, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అంటే నిర్ద్వందంగా మాట్లాడాడు. మరి సినిమా కూడా కొంచెం ఆ విషయంలో కొంచెం ఆలోచించే బాగుంటుంది. ఏంటంటే మామూలుగా ఈయన ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ సంథింగ్ లైక్ రైడ్ చేస్తారు కదా ప్రాపర్టీస్ని, ఆ ఆఫీసరు ఆఫీసర్ ఏంటంటే రైడ్ చేస్తే ఆసామి పెద్ద మనిషి ఏం చేస్తారంటే ఈయన ఉద్యోగంలోంచి సస్పెండ్ చేస్తాడు. ఇంతవరకు మనకు తెలిసిన కథే, ఎవరైనా నిజాయితీగా రైడ్ చేసినట్టయితే ఉద్యోగం నుంచి సస్పెండ్ అయిపోతాడు. తర్వాత ఈయన ఒక ఆర్కెస్ట్రా పెడతాడు. ఆర్కెస్ట్రా పెట్టింది ఏమిటంటే ఆయన తాలూకు ఉద్యోగానికి దీనికి కనెక్ట్ కాదు, ఇంకేదైనా పెడితే బాగుండు, ఏదైనా ఉంటే బాగు, ఒక సస్పెన్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఆ ఉద్యోగం పొంది ఆర్కెస్ట్రా బతికేవచ్చు ఈయన. తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ తప్పుని తెలుసుకొని ఈయనకేమో విడుదల చేస్తారు, ఉద్యోగంలో జాయిన్ అయిపోవచ్చు అని చెప్పి చేస్తారు. ఇట్లా నాకు మళ్ళీ ఇక్కడ జగపతి బాబుకి ఈయనకి మధ్య క్లాష్. ఇదంతా విన్నట్టయితే మిస్టర్ బచ్చన్ ఏం చేశాడు, మిస్టర్ బచ్చన్ని ఎంతమంది స్ఫూర్తిగా తీసుకోవచ్చు, మిస్టర్ బచ్చన్ అనే క్యారెక్టర్ అమ్మాయి ఎవరు ఉన్నారు, భాగ్యశ్రీ అనే అమ్మాయి బాగానే ఉంది, అందంగా ఉంది, గ్లామర్గా ఉంది. కొన్ని అట్లీస్ట్ ఆ గ్లామర్ని వీళ్ళ పాటలను ఉపయోగించుకున్నా బాగుంది. నిక్కీ జే మేయర్ ఆయన పాటలు కూడా చాలా, ఆయన పాటలు ఇప్పుడు నోవల్టీగా ఉంటాయి, కొత్త రాగాన్ని పెడతాడు, మనకు కూడా అబ్బా అనిపిస్తుంది అన్నమాట. అందువలన ఇప్పుడు ఆయన్నైనా ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఇదే నాకు ఎలాగనిపించిందంటే ఆఘ మేఘాల మీద తీసేసినట్టుగా ఉంది. ఇఫ్ ఐ ఎమ్ రైట్, కొన్ని సినిమాలు చుట్టేస్తారు, దానికి కారణం ఏంటంటే రిలీజ్ డేట్ పడిపోతుంది, అది ఇంకేదో సినిమా క్లాష్ వస్తుందని చూడతారు. మరి అప్పటికి కూడా మీ సినిమా క్లాష్ వచ్చింది కదా, ఈ సినిమాను అక్కడ దాని పేరేమో డబ్బులు ఇస్తాను శంకర్, దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం. దానికి అక్కడ హరీష్ శంకర్ తాలూకు కృషి కానీ, నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ రవితేజ ఎప్పుడు కూడా వన్స్
హ్యాండ్ ఓవర్ ది స్క్రిప్ట్ టు ది డైరెక్టర్, మళ్ళీ ఆయన డోంట్ వాంట్ టు ఇంటర్ఫీర్ ఇన్ ది స్క్రిప్ట్ అనమాట. అదొక అదే ఆయనలో మంచితనం, అదే ఆయనలో బలహీనత కూడా. అందువల్ల వెరసి సినిమా ఎంతవరకు వచ్చిందంటే పాటలు బాగున్నాయి, హీరోయిన్ బాగుంది, రవితేజ యాక్టివ్గా ఉన్నాడు. బట్ థియేటర్లోంచి బయటకు వచ్చిన తర్వాత మా వాడి సినిమా చాలా గొప్పగా ఉందిరా అని చెప్పుకోవడానికి ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా లేవా అన్నది మరి వాళ్ళు ఆలోచించుకోవాలి. వేసి ఈ సినిమా ఏంటంటే ఆయన అభిమానుల్ని నిరాశపరుస్తుంది, డైరెక్టర్ అభిమానుల్ని నిరాశపరుస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇదే ఎలాగ ఉన్నప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాగుంటుందో, అప్పుడు ఓజీని ముందు పెడతాడు, తర్వాత హరిహర వీరమల్ని తర్వాత పెడతాడు, మూడోది ఉస్తాద్ భగత్ సింగ్ని పెడతాడు. ఎవరైనా అంతే కదా, మనం ఆపండి ఇది నాపితే బాగుంటుంది అనుకుంటారు కదా. ఇప్పుడు ఆయనకు కోటతో కూడిన సమాచారం ఇది, ఇన్ని కోట్లు దాన్ని దుర్వినియోగం చేయరు కదా, మార్కెట్లోకి వెళ్ళిపోయి అభాస్ పాలు కావరు కదా. అందువల్ల వాళ్ళకి ఇటువంటి కొంత వాళ్ళ కెరీర్ని డిసప్పాయింట్ చేసేటువంటి సందర్భాలు ఏర్పడతాయి. సార్ ఎందుకు మరి ఈ సినిమా అంటే చాలా హైప్ ఉంది ముందు నుంచి కూడా, ఎందుకు ఈ విధంగా ఫెయిల్ అయింది, ఎక్కడ మిస్టేక్ జరిగిందంట సార్ మీ ఒపీనియన్? వాళ్ళు ఆ సినిమా తీయడంలోనే ప్రేక్షకులు ఇచ్చే అంశాలు ఏమిటి, కథ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రవితేజ సినిమాలో పూరి జగన్నాథ్ సన్నివేశం క్రియేట్ చేస్తాడు, వినండి బాగా. అంటే డైరెక్షన్ అంటే ఏమిటంటే ఆ తల్లి చచ్చిపోబోతుంది, ఆల్రెడీ సీజ్ అబౌట్ టు డై, కొడుకు తెరుస్తుంది, ఆఘ మేఘాల మీద వస్తాడు, ఆ సన్నివేశమే తాడు చచ్చిపోతుంది అనేసరికి కొడుకు వెళ్ళగలుగుతాడో మనం చెప్పగలం కదా, ఇంకా ఫాస్ట్గా ఎంత బాగుంది, ఇంకా ఫాస్ట్గా ఎంత బాగుంటుంది అనుకుంటాడు. తెర వెళ్ళేసరికి అమ్మ చావు బ్రతుకుల మధ్య ఉంటుంది. ఆ సన్నివేశంలో పూరి జగన్నాథ్ డైలాగ్ రాశారండి, అమ్మ వద్దే నువ్వు చచ్చిపోవద్దే, నువ్వు చచ్చిపోవద్దే, చంపేస్తాడు నేను చచ్చిపోవద్దే, ఎంత గొప్ప డైలాగ్ అండి అది. ప్రతి తల్లి ఉన్న ప్రతి నువ్వు చచ్చిపోతే, నువ్వు చచ్చిపోతే నీ చంపేస్తాను అంటాడు. అటువంటి బలమైన సన్నివేశాలు చెబుతుంటే కళ్ళ ముందు నీళ్ళు తిరుగుతున్నాయన్నమాట. అటువంటి ఏమైనా బలమైన సన్నివేశాలు ఆ బర్త్డేకి ఒక ఆశ్చర్యాన్ని కలిగించే సన్నివేశాలు ఇటువంటి మాట. తర్వాత ఎవరైనా ఆపినట్టుతే చూసుకోరా ఒకసారి అంటుంది, ఇవన్నీ థ్రిల్లింగ్గా ఉంటుంది. అక్కడ ఏంటంటే అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయిలు, అక్కడ కామెడీ విషయంలోనూ ధర్మరూప సుబ్రహ్మణ్యం కామెడీ అండ్ సన్నివేశం యాసీన్ అంత బాగా చేస్తుంది. అంటే ఇటువంటి సన్నివేశాలు ఉంటే హెల్ప్ అవుతాయని వాళ్ళు తెలుసుకోవాలి. అంటే వాళ్ళకి వీరికి ముడి పెట్టడం కాదు, కానీ చిత్రంలో బలమైన సన్నివేశాలు ఎప్పుడూ ఉండాలి, ఆ సన్నివేశాలు చిత్ర మూల కథతో ముడిపడి ఉండాలి. ఇది డైరెక్టర్ ఎవరైనా తెలుసుకోవాల్సిన విషయం. ఏ హక్కుతో మీరు చెప్పారంటే నేను మూడు సినిమాలు చేశాను, అంతకంటే ముందు దాసరి నారాయణరావు గారి దగ్గర పనిచేశాను, తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు గారి తమ్ముడి దగ్గర కొంతకాలం స్క్రిప్ట్ అసిస్టెంట్గా పనిచేశాను కనుక ఈ అనుభవంతో చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.